नमस्ते फ्रेंड्स, नेनु मी रजनीकांत। बीजेपी पार्टी पवन कल्याण गारिकि सेंट्रल मिनिस्टर इव्वबोतुंदि अनेटुवंटि चर्च जरुगुतुंदि। असलु बीजेपी पार्टी एंदुकु पवन कल्याण गारिकि ఈ సమయంలో సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలనుకుంటుంది, దానివల్ల బీజేపీకి పార్టీకి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఒకవేళ సెంట్రల్ మినిస్టర్ తీసుకుంటే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశం మీద నా యొక్క విశ్లేషణ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను। కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి। సో బీజేపీ పార్టీ ఇప్పుడు ఎందుకు జనసేన పార్టీకి సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలనుకుంటుంది, ఎందుకు ఈ సమయంలో దాన్ని పరిశీలిస్తుందన్నది మనం విశ్లేషించినట్లయితే, ఈ మధ్యలో జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కానియండి, మిగతా రాష్ట్రాలలో ఈ కోవిడ్ దృష్ట్యా వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైతుందో, అంతకుముందు లెక్క ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ కలుపుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాధాన్యతను గనుక మనం ఇచ్చినట్లయితే, రాబోయే రోజుల్లో ఒకవేళ సీట్లు తగ్గినా గానీ మళ్ళీ దాన్ని ఈ ఎన్డీఏ మిత్రపక్షాల ద్వారా మనం మ్యాజిక్ ఫిగర్ ని మెయింటైన్ చేయడానికి ఒక అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో బీజేపీ ఈ మధ్యలో ఆ డైరెక్షన్ లో మిత్రపక్షాలందర్నీ మళ్ళీ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేస్తుందన్నది వాస్తవం। మీరు ఆల్్రెడీ చూసినట్లయితే 2019 లో ఉన్నటువంటి మిత్రపక్షాలలో ఇప్పటికే శివసేన పార్టీ బీజేపీ తో తెగతెంపులు చేసుకోవడం జరిగింది। అంతే కాకుండా శిరోమణి అకాలీ దళ్ పంజాబ్ నుంచి ఈ ఫార్మర్స్ కి అగైనెస్ట్ గా బిల్స్ తెచ్చారనే ఉద్దేశంతో వాళ్ళకి అది ఇంపాక్ట్ అవుతుంది పంజాబ్ లో, కాబట్టి ఆల్్రెడీ వాళ్ళు కూడా సెంట్రల్ మినిస్టర్ కి రిజైన్ చేయడం జరిగింది। సో ఇంకొక సైడ్ చూస్తే జెడియు ఎన్డీఏ లో ఉన్నప్పటికీని వాళ్ళు క్యాబినెట్ లో ఎలాంటి సెంట్రల్ మినిస్టర్ తీసుకోలేదు। నితీష్ కుమార్ గారు క్యాబినెట్ లో రెండు మినిస్ట్రీ పొజిషన్స్ ని అడగడము, బీజేపీ వాళ్ళు ఒకటే ఆఫర్ చేయడము, ఆ మధ్య వచ్చినటువంటి వైరుధ్యం వల్ల జెడియు వాళ్ళు సెంట్రల్ క్యాబినెట్ లో ఎలాంటి మినిస్ట్రీ పొజిషన్ తీసుకోలేదు। ఇంకొక మిత్రపక్షమైనటువంటి లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ గారు సెంట్రల్ మినిస్టర్ గా ఉండడం జరిగింది, కానీ లోక్ జనశక్తి పార్టీలో ఈ మధ్యలో వచ్చినటువంటి ఏదైతే పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల లోక్ జనశక్తి పార్టీ కూడా ఎలాంటి సెంట్రల్ మినిస్ట్రీలో పొజిషన్ తీసుకోలేదు। సో ఇవన్నీ యాంగిల్స్ లో ఆలోచిస్తే 2019 లో ఉన్నటువంటి మిత్రపక్షాలకు ఎవరికీ కూడా క్యాబినెట్ లో పొజిషన్ అనేది లేదు, కాబట్టి 2.5 సంవత్సరాలు అయిపోయింది, కాబట్టి మినిస్ట్రీని రీషఫుల్ చేసే ప్రాసెస్ లో ఇవన్నీ మిత్రపక్షాలకు కొన్ని మినిస్ట్రీ పొజిషన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి బీజేపీ ఆలోచిస్తుందన్న విషయం వాస్తవం। దానిలోనే భాగంగా జనసేన పార్టీ కూడా 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ లో భాగస్వామ్యంలో చేరడం జరిగింది, కాబట్టి పవన్ కళ్యాణ్కి కూడా ఒక పొజిషన్ ఆఫర్ చేసినట్లయితే తద్వారా ఆంధ్రప్రదేశ్ లో తన యొక్క బీజేపీ యొక్క స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నది వాస్తవం। సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి సెంట్రల్ మినిస్టర్ ఇస్తే బీజేపీకి కలగబోయేటువంటి లాభం ఏంటి అన్నది మనం విశ్లేషించినట్లయితే, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎక్స్పాండ్ కావడానికి చాలా రోజులుగా ప్రయత్నం చేస్తుంది, కానీ బీజేపీకి ఎక్కడ కూడా ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్ దొరకడం లేదు। సో దానివల్ల వాళ్ళు అనుకున్నంత స్థాయిలో వాళ్ళు విస్తరించలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అన్నది వాస్తవం। కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి మాస్ ఇమేజ్ దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారిని దగ్గర చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది, తద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఏదైతే మాస్ ఇమేజ్ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సినిమాటిక్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా బీజేపీ ఎక్స్పాండ్ కావడానికి అవకాశం ఉంటుందన్నది వాళ్ళ యొక్క ఆలోచన। అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలలో మెజారిటీగా కులాల ప్రాతిపదికన పార్టీలు డివైడ్ అయిపోతున్నాయి, కాబట్టి ఆల్రెడీ రెడ్డి కమ్యూనిటీ అంతా వైఎస్ఆర్సీపీని ఓన్ చేసుకున్నాయి, కమ్మ కమ్యూనిటీ అంతా టీడీపీని ఓన్ చేసుకున్నాయి, కాబట్టి బీజేపీని కూడా కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకుంటే బీజేపీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నది బీజేపీ యొక్క ఆలోచన। కానీ కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోవడంలో బీజేపీ ఫెయిల్ అవుతుందన్నది కూడా చర్చ జరుగుతుంది, ఎందుకంటే కాపులు బీజేపీ సైడ్ చూడడం లేదు, కాపులు ఉన్నటువంటి నాయకులకి బీజేపీ ఇంతవరకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటిది వాస్తవం। కాబట్టి ఇప్పుడు ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు గనక
సెంట్రల్ మినిస్టర్ ఇచ్చినట్లయితే కాపులను కూడా ఓన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందనేది బీజేపీ యొక్క ఆలోచన. సో పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం వల్ల బీజేపీకి కలిగేటువంటి లాభం ఏంటంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో అది బీజేపీకి హెల్ప్ అవుతుంది. రెండోది తన వెనకాల ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని కూడా బీజేపీ ఓన్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందనేది వాస్తవం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి రీచ్ ఏదైతే ఉందో, సినిమాటిక్ ఫాలోయింగ్ రీచ్ ఏదైతే ఉందో, దాని ద్వారా తెలంగాణలో కూడా కొంత హెల్ప్ అవుతుంది. అటు కర్ణాటకలో కూడా కొన్ని కాన్స్టిట్యూన్సీలలో తన యొక్క రీచ్ ఉంది. అటు చెన్నైలో కూడా, తమిళనాడులో కూడా కొంతవరకు తను ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. కాబట్టి సౌత్ ఇండియా నుంచి పవన్ కళ్యాణ్ గారిని సెంట్రల్ మినిస్ట్రీలో తీసుకున్నట్లయితే ఇవన్నీ ఉపయోగాలు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తుందన్నది వాస్తవం. ఇప్పుడు బీజేపీకి ఎలా ఉపయోగపడుతుంది పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ మినిస్టర్ ఇవ్వడం వల్ల అనేది మనము చూసాము. ఒకవేళ సెంట్రల్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్లయితే జనసేనకు లాభమా నష్టమా అనేది మనం కనుక పరిశీలించినట్లయితే, పవన్ కళ్యాణ్ గారు 2014లో టీడీపీకి సపోర్ట్ చేశారు. తర్వాత 2019 వరకు తను జనసేనని నిర్మించుకోవడంలో క్షేత్రస్థాయి నిర్మాణం అనేది జరగలేదు. తనకున్నటువంటి సినిమాటిక్ ఫాలోయింగ్ ఎక్కడ పోయినా ఏడో మీటింగులు పెట్టినా కొన్ని లక్షల్లో మీటింగ్కి జనాలు రావడం చూసి తను, నాకు చాలా ఫాలోయింగ్ ఉంది, ఇది సరిపోతుంది, దీంతో నేను రాజకీయం చేయొచ్చు, దీంతో ఒక 20-30 సీట్లు గెలవచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆశించడం జరిగింది. కానీ 2019 రిజల్ట్స్ చూస్తే తను గెలవలేదు. తను అనుకున్న వాళ్ళు ఎవరూ గెలవలేదు. అనుకోకుండా ఎవరో ఒక ఎమ్మెల్యే గెలిచాడు తప్ప తను అనుకున్న వాళ్ళు ఎవరూ గెలవలేదు. అంటే తన వెనకాల ఉన్నటువంటి సినిమాటిక్ క్రౌడ్ ఏదైతే ఉందో, సినిమాటిక్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో, అది రాజకీయంగా ఓటుని ఆర్గనైజ్ చేయడంలో ఫెయిల్ అయిందన్నది వాస్తవం. సో దీన్ని గమనించైనా 2019 తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయికి వెళ్ళి గ్రామాల లెవెల్లో, విలేజ్ లెవెల్లో, మండల లెవెల్లో, జిల్లా స్థాయిలో తన పార్టీ నిర్మాణం చేస్తాడు. వేరే పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులను తీసుకొచ్చుకుంటాడు. తద్వారా రాజకీయంగా ఆర్గనైజేషన్ను బిల్డ్ అవుతుంది. తద్వారా తను స్ట్రాంగ్గా పొజిషనింగ్ అవుతాడని చెప్పి మనందరం ఆశించాం. కానీ 2.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అది చేసినటువంటిది మనం చూడట్లేదు. తను అలా ప్రయత్నం చేయడం కానీ, అంటే క్షేత్రస్థాయిలో జనసేన నిర్మించడానికి తను ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. అంతేకాకుండా తనకున్నటువంటి సమస్యల దృష్ట్యా తను ఈ మధ్యలో సినిమాలలో కూడా మళ్ళీ చేస్తున్నాడు. సినిమాల ద్వారా వచ్చినటువంటి ఏదైతే డబ్బు ఉంటుందో దాన్ని రాజకీయంగా తను పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో అందరినీ డబ్బుల కోసం అడగడం కంటే నీ స్వతహాగా సంపాదించుకొని నా పార్టీ నిర్మాణానికి ఉపయోగించుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో తను సినిమాలు కూడా చేయడం జరుగుతుంది. కానీ ఆల్రెడీ సినిమాలు చేయడం వల్ల తనకి సమయం దొరకట్లేదు. తను పార్టీకి పెట్టాల్సినటువంటి సమయాన్ని పెట్టలేకపోతున్నాడు అనేది కార్యకర్తల్లో కానీ లీడర్లో కానీ వస్తున్నటువంటి చర్చ. ఆల్రెడీ సినిమాలలోకి వెళ్ళడం వల్ల తనకు సమయం దొరకట్లేదు. పార్టీ నిర్మాణానికి తన సమయం ఇవ్వలేకపోతున్నాడు. మళ్ళీ ఇప్పుడు దాని మీద ఈ సెంట్రల్ మినిస్టర్ కనుక తీసుకున్నట్లయితే తనకు సమయం ఎక్కడి నుంచి దొరుకుతుంది అనేది పెద్ద సమస్య. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ అనేది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి విషయము. తను సెంట్రల్ మినిస్టర్ తీసుకున్న తర్వాత తను ఢిల్లీ స్థాయిలో కానీ వివిధ రాష్ట్రాలలో విపరీతంగా తిరగాల్సి ఉంటుంది. మీటింగ్లు ఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రోటోకాల్ మీటింగ్స్ తను అటెండ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి తన యొక్క సమయాన్ని ఎక్కువగా సెంట్రల్ మినిస్టర్కే వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ తను సినిమాలలో యాక్ట్ చేయడానికి సమయం దొరకదు. అదేవిధంగా తను తన పార్టీని నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి సమయం దొరకకపోవచ్చు. కాబట్టి ఇప్పుడున్నటువంటి తన పొజిషన్ని మనం అనాలిసిస్ చేసినట్లయితే సెంట్రల్ మినిస్టర్ కంటే ఎక్కువ, ఎందుకంటే పదవులు ఉంటుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, రేపు భవిష్యత్తులో కూడా ఎన్నో అవకాశాలు తనకు రావచ్చు. కానీ తనకున్నటువంటి సమయాన్ని ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2.5 సంవత్సరాల్లో ఎలక్షన్ ఉంది. కాబట్టి తను అత్యధికంగా సీట్లు గెలవాలి, గెలిచి ఆంధ్రప్రదేశ్లో తన పొజిషన్ని కాపాడుకోవాలి రాజకీయంగా అనుకుంటే తను సెంట్రల్ మినిస్టర్ తీసుకోకుండా తను పార్టీ నిర్మాణం మీదనే ఎక్కువగా సమయాన్ని కేటాయించినట్లయితే బాగుంటుందనేది నా యొక్క విశ్లేషణ. కాబట్టి తను పార్టీ నిర్మాణానికి కావాల్సినటువంటి సమయాన్ని కేటాయించి ఎక్కువ మోతాదులో రాజకీయంగా కావాల్సినటువంటి ఫ్యాన్ బేస్ని బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ సినిమా ఫ్యాన్ బేస్ మీద ఆల్రెడీ తను నమ్ముకొని ఒకసారి మోసపోయాడు. కాబట్టి మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉండాలంటే రాజకీయంగా
పలుకుబడిన క్యాడర్ ని బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి తన సమయం ఎక్కువగా అక్కడే పెడితే బాగుంటుంది కాబట్టి ఈ అన్ని ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని అటు ఆర్థికంగా తను బలపడాలి సినిమాలు చేసి ఇటు పార్టీ క్యాడర్ ని కూడా నిర్మాణం చేసుకోవాలి కాబట్టి ఈ సందర్భంలో తన సెంట్రల్ మినిస్టర్ తీసుకోకుంటనే బాగుంటుంది తను గనక బలంగా తయారైనట్లయితే ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగినట్లయితే ఇలాంటి అవకాశాలు ఎన్నో వస్తాయి తనకి ఏజ్ దృష్ట్యా కూడా చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పుడే తన తొందరపడి ఈ సెంట్రల్ మినిస్టర్ తీసుకోకుండా ఉంటేనే బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచన ఇదండి నా విశ్లేషణ మీరు దీన్ని ఏకీభవిస్తారో లేదో నాకు తెలియదు మీరు మీలో ఒకవేళ వేరే ఏదైనా అనాలసిస్ గనుక ఉన్నట్లయితే ఇంతకంటే బెటర్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ నా అనాలసిస్తో మీరు ఏకీభవించినా కానీ దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు